అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 21 మార్చి 2024 అండి, 21 మార్చి 2024. సో ఈరోజు గురువారం అన్నమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూస్తున్నట్లయితే 6:00 నుంచి 8:25 వరకు ఈ జామ్ అనేది మనసు అవుతూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినేమల రంగులండి. సో కాకినేమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకినేమల రంగుల్లో డాగ్ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డాగ్ చూపు అలాగే గౌడు పీకలు అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట. గౌడు పీకలు లేని కాకినేమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కుసు వచ్చేసరికి నలుపు అనమాట, నల్ల కూసున్నటువంటి కాకినేమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి, చూపులకు గెలిచిన రంగులు. సో మీరు ఇక్కడ క్లియర్గా లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకు గెలిచిన రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇవి లాసింగ్ కలర్స్ అనమాట. ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓడిపే రంగులు శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పొలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటం పాలేటటువంటి ఏ ముఖ్యమైన రంగులండి, ఓడిపోయే రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా ఇది. సో గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి, అలాగే ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయన్నమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పొలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు మరియు పండు డేగలు అండి. సో ఇవన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు అనమాట ఇవన్నీ కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎక్కువగా నెమళ్ళు గెలిచే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా అధికంగా ఉంటుందండి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటానండి, కంపల్సరీగా మీరు జాములు ఎలాగ చూసుకుంటున్నారో అలాగే నక్షత్రాలను కూడా మీరు క్లియర్గా చూసుకోవాలండి. జాముల్ని, నక్షత్రాలని రెండింటిని కూడా ఆడుకోవాలన్నమాట. సో మీరు ఒక జాముల్ని చూసుకొని వెళ్తే ఒకవేళ నక్షత్రం నడిస్తే మాత్రం మీరు దెబ్బైపోతారు. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 11:00 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులు అండి. సో కోడి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పింగళ రంగుల్లో డాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డాగ చూపు అనేది లేకుండా మనం కోడి పింగళ రంగులు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో చూపులకు మాత్రం గెలుస్తాయండి. సో మీరు లెఫ్ట్ సైడ్లో అక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచినటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కోడి కాకులు, అలాగే కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయిన రంగులు అనమాట ఇవి. రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోతాయి ఇవి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. జామ్ మొత్తం కూడా ఎక్కువగా కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశం అనేది ఉంటుందండి. అలాగే ఖచ్చితంగా మీరు గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలండి. మీ యొక్క కోడి అనేది గెలుపులో ఉండాలి. అలాగే మీ ఎదురుగా ఉన్నటువంటి కోడి అంటే ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి వచ్చేసరికి ఖచ్చితంగా ఓటమిలో ఉండాలి. ఈ గెలిచే రంగుల్ని ఓడిపోయేటటువంటి ఏ రంగుల మీద అయినా సరే మనం వేసుకోవచ్చు.
అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. అలాగే ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకి జోళ్ళకి అన్ని రంగుల మీదకి ఉపయోగించడం వంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డ్యాగ రంగులు అలాగే చింతపండు డ్యాగ రంగులు అండి. కాకి డ్యాగ రంగులు చింతపండు డ్యాగ రంగులకి ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడం వంటి ముఖ్యమైన గెలిచే రంగులు అనమాట. అలాగే కాకి డ్యాగల్లో చింతపండు డ్యాగల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని కాకి డ్యాగలను మాత్రమే చింతపండు డ్యాగలను మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, పచ్చ కాకులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, పచ్చ కాకులు అనమాట. సో ఇవే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే పనిచేస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా లాసన్ రాసుంటుంది. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి ఎబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి డ్యాగలకి అలాగే చింతపండు డ్యాగలకి ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంది. కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయావకాశం అనేది జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 55 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు అనమాట. నెమలి పింగళాలు, నెమలి కక్కెరల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళాలు, నెమలి కక్కెరల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని నెమలి పింగళాలు, నెమలి కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసింగళ సేతువులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసింగళ సేతువులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇవి జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి రంగులు అనమాట. శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అనమాట. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా పింగళాలకు విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 25 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడం ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళండి. కోడి డేగలకి, కోడి ఎర్ర నెమలకి అన్ని రంగుల మీదకి అలాగే ముసుగులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ కోడి డేగలు, కోడి ఎర్ర నెమల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డేగలు మాత్రమే, కోడి ఎర్ర నెమలు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి ఏ రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. మీరు ఇక్కడ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో గెలుపు అనేది కంపల్సరీగా గెలిచే రంగులు మొత్తం కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయిన రంగులు చూసుకున్నట్లయితే వాటమి పోలాడేటువంటి రంగులు అనమాట. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకడ్డ అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, అలాగే నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో డ్యాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుందండి జామ్ మొత్తం కూడా. సో ఇక అలాగే రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఆరో జామ్ వచ్చేసరికి రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి.
సోయకి ఈ జామ్లు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి రంగులు అండి. సో కోడి కాకి రంగులను ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లు చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి కాకి నెమళ్ళండి. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లు ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు పండు డేగలు అనమాట. సో అన్ని కూడా ఓటమి పోరాటటువంటి ముఖ్యమైన రంగులండి జాములు. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సీతువ రంగులండి. సో పసిమిగల సీతువ రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి కక్కెరలు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి కాకులు. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు అండి. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములు. అలాగే చివరగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులండి. సో నల్లబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటువంటి రంగులు శుద్ధ డేగలు, పండు డేగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డేగలు, పచ్చ కాకులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయేటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, నెమలి పింగళ అనమాట. సో అన్నీ కూడా ఓటమి పడేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. సో రాత్రిపూట గెలిచే రంగులు అనేవి కొంచెం తక్కువగా పనిచేస్తూ ఉంటాయండి. సో దయచేసి గమనించి మీరు యొక్క తప్పుని అయితే వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకున్నట్లయితే సో మీకు రోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకోవాలి, ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోళ్ళనే వదులుకోకూడదండి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి అశ్లేష నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడ రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి మీద డేగరంగు ఓడిపోతుంది, నెమల మీద డేగరంగు ఓడిపోతుంది, పింగళ మీద 9 కాకి రంగు ఓడిపోతుంది, కాకి మీద పిచ్చుకవన్న కోడి, నల్లబోర ఎర్ర కోళ్ళు అనేవి నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతాయండి. అశ్లేష నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాముల్ని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే మీ యొక్క కూటరంగి ఏ రంగు వస్తుంది, మీకు ఆపోజిట్గా ఉండి కూటరంగి ఏ రంగు వస్తుంది తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే మీరు వంతుల్లోకి దిగండి.